మంత్రి చేశావు, పోలవరం ప్రాజెక్ట్ చూడాలని నువ్వు వెళ్తున్నావు, వీళ్ళు దొరపడతావా? నువ్వు నీ ఎమ్మెల్యేలు దొరపడతారా? దట్ ఇస్ ప్రొసీజర్. ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. యు మస్ట్ ఆస్క్ ఏ పర్మిషన్. నీకు పర్మిషన్ ఇస్తే సెలెక్ట్ చేసి కొంతమంది పంపించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అంతేగాని ఒక ఉద్యమంలాగా, ఒక ధర్నాలాగా వెళ్ళిపోయి పోలీసులతో కుస్తీపడి మమ్మల్ని గుద్దారు, మమ్మల్ని పొడిచారు అని మాట్లాడుతున్నారే, ఏమిటిది? నాకు అర్థం కాలేదు. ఒక ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తులు మీరు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా, ఆయన గారు కూడా మొన్న మళ్ళీ పోలవరం గట్టు మీదకి వెళ్ళాడు. నేను పోలవరం వెళ్తాను అంటున్నాడు. ఇప్పుడు సాయంత్రం 6:30 or 7:00 అప్పుడు వెళ్ళి పోలవరం ఏం చూస్తాడు? నాకు అర్థం కాలేదు. ఊరికి స్టంట్ వేస్తున్నారు, న్యూసెన్స్ వాల్యూని క్రియేట్ చేసుకోవడం కోసం, పత్రికల్లో వార్తలు రావడం కోసం, పత్రికల్లో ఫోటోలు రావడం కోసం, పత్రికల్లో పోలీసులతో ఘర్షణ పడుతుండగా ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం, ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఫోటోల కోసం పోలవరం చూస్తామని వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరమైన ఒక చౌకబారు ఎత్తుగడ. దమ్ముంటే మీరు చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయకోకుండా మీరు అనేక నాటకాలు ఆడి ఇవాళ కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకుండా నష్టం చేసి ఇవాళ 22,200 కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులైనటువంటి మీరు ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏమిటి దురదృష్టమని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అట్టగే కుస్తీ పోటీల్లాగా వెళ్తానంటాడు, మధ్యలో దొరబడతానంటాడు, పోలవరం గురించి ఏదో మాట్లాడతారు, పోలవరాన్ని సర్వనాశనం చేశారు, దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్తున్న 3 పాయింట్లు. 1, కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మీరు వదిలేసిన కాఫర్ డ్యాములు. 2, స్పిల్వేని కేవలం పై అంతవరకు చేసి ఒక రేకు పెట్టి గేటు ఓపెన్ చేశారు ఫోటోల కోసం, మీకు అంతా గుర్తుండే ఉంటుందిగా, భజన చేశారు, భజన తీసుకెళ్ళి ఆ స్పిల్వే మొత్తాన్ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వానిది. అంతేకాదు, నదీ ప్రవాహాన్ని స్పిల్వే వైపు నడిపించినటువంటిది మొదటిసారిగా మొన్న నేను నడిపించడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగింది. ఇవి పురోగతులు అక్కడ జరిగినవి. సమరాలు రాంబాబు, అంబటి రాంబాబు ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 4 ఏళ్లలో మీరేం పనులు చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు, ఏ ప్రాజెక్టుని ప్రారంభం చేశారు, ఏ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు? దమ్ముదారు అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అనిల్ కుమార్, అంబటి రాంబాబు ముగ్గురిని ఛాలెంజ్ చేస్తున్నా. ఏం సమాధానం చెప్పకుండా, నిన్న లోకేష్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అనిల్ కుమార్ బూతులు మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా అనిల్ కుమార్, మాజీ ఇరిగేషన్ మినిస్టర్, నీ హయాంలో నువ్వేం బుల్లెడు దింపుతానన్నావు, ఇంకో ఆయన రికార్డింగ్ డ్యాన్స్, ఇప్పుడున్న రాంబాబు సంబరాలు రాంబాబు, మీ ఇద్దరు 4 ఏళ్ళు ఉన్నారు, నేను 5 ఏళ్ళు ఉన్నా. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను చేసిన పనులు, మీ ఇద్దరు మంత్రులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏం పనులు ఉన్నాయో, ఏం పనులు చేశారో ఛాలెంజ్. మీడియాలో, పత్రికల్లో, ఎక్కడ ఏ సభలో అయినా సరే చెప్పండి, మీరు చేసిన పనులు ఏంటో చెప్పండి. ఈ పెద్ద ఈ పుడింగులు చెప్తున్నారు, లోకేష్ బాబు వచ్చేళ్ళ మీద నుంచో, ఎంతమంది మీద నుంచోవాలి లోకేష్ బాబు, ఎంతమంది మీద నుంచోవాలి? మీ అవినీతిని ప్రశ్నిస్తుంటే నువ్వు వచ్చి నిలబడినా మీద, నువ్వు వచ్చినా మీద మా దగ్గర కొంగరమల్లయ్య గట్టు ఉండేది జగేపేట దగ్గర, తెలుసు కదా, ఏ రండి రానేవాడు, అంతా భయపడేవాళ్ళు. చివరికి ఒకసారి వెళ్ళారు, ఊరంతా వెళ్ళింది, లేవలేకపోతున్నాడు. మీరేం చేశారు? మేం కట్టిన ఆ బ్యారేజీలకు గేట్లు పెట్టుకోవడం తప్ప, పోలవరాన్ని సంగరానికి ఇచ్చారు, గోదావరిలో ముంచేశారు, నిర్వాసితులు నట్టేట గోదావరిలో ముంచేశారు, గోదావరి తల్లి రాబోతూ ఉంది, రేపు గోదావరి వస్తే పోలవరం నిర్వాసితుల పరిస్థితి ఏంటి? గిరిజనులు, ఎస్సీలు, గిరిజనేతరులు, పేద కుటుంబాలు ఇవాళ గొడ్డు గోదా పోయి గత 4 ఏళ్లుగా నానా బాధలు పడుతూ ఉంటే నీకు చేయకుట్టినట్లేదు. పోలవరం డ్యామ్ని బ్యారేజ్ చేసి 135 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెడతాను, నాకు 10,000 కోట్లు ఇవ్వండి మహాప్రభు అని అడుక్కొని వచ్చాడు.
అది ఎంతవరకు శాంక్షన్ కాల ఇంకా కేబినెట్కే పోవాలా. డబ్బులు వచ్చినాయని డబ్బా కొట్టేశారు సాక్షి ఛానల్లో పత్రికలు.